ఎలిషా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దర్శిస్తే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో మానవుడిగా పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద సంచారం చేసి మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించి సర్వమానవాళి కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారు ఆ మూడున్నర సంవత్సరాలలో ఏసుక్రీస్తు ప్రభులవారు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సువార్త ప్రకటించడం జరిగింది ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా ఆ క్రమంలో ఒకరోజు పని కట్టుకొని శిష్యుల్ని వెంటబెట్టుకొని ఆ గలిలియా ప్రాంతం నుండి సముద్రాన్ని దాటి అద్దరికి వచ్చారు ఆ ధరికి రాగానే అదొక దేశం గెరాసేనుల దేశం అక్కడికి రాగానే ఒకడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభుకు వచ్చాడు ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు పెద్ద కాదు లేకపోతే విశ్వాసీ కాదు లేకపోతే కొద్దో గొప్ప యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలిసిన వ్యక్తి కాదు వాడు ఒక కరుడు కట్టినటువంటి భయంకరమైన ఉగ్రవాది కంటే ఆ భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఎన్నో దయాల చేత పీడించబడుతున్నాడు ఆ దయాల చేత పీడించబడుతున్న వాడిని వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని దినాలు వాళ్ళని సాధువు చేయాలని చూశారు వారి వల్ల కాలేదు ఇరుగు పొరుగు వారు సహాయం తీసుకున్నారు వారైనా ఏదైనా చేస్తారేమోనని గట్టి గట్టి సంఖ్యలను గడితే వాటిని తెంపేసుకొని వాడు పరిగెత్తుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఎవడైనా వాని వైపు చూస్తే ఈ ఆ రోజు వాని వై వాని పని అయిపోయినట్లే ఆ మనిషికి ఒక క్రూరత్వం ఆ మనిషికి ఒక పిచ్చి ఆ మనిషికి ఆ నానా విధాలుగా తన్ను తానే గాయపరచుకోవటం ఆ మనిషి ఇంటిని విడిచిపెట్టడం ఆ మనిషి ఊరిని విడిచిపెట్టడం ఆ మనిషి ఆ సమాధుల మధ్య తిరుక్కుంటూ రాయి తీసుకొని తన్ను తాను కొట్టుకుంటూ కాడికి దెబ్బలు కాడికి రక్తాలు గారటం కాడికి ఆ బట్టలు చింపేసుకోవటం ఒంటి మీద వస్త్రాలు లేకోకుండా ఆ చింపురు జుట్టేసుకొని ఆ సమాధులలో తిరుగుతూ 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 తిరుగుతున్న వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు రాగానే వాడు పరిగెత్తుకుంటూ ఏసే యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వచ్చిండు గడిగా దేవునికి స్తోత్రం చెబుదాం వాని దగ్గరికి తల్లిదండ్రులు రాలే వాని దగ్గరికి బంధువులు రాలే వాని దగ్గరికి రక్త సంబంధులు రాలే వాని దగ్గరికి ప్రాణంగా ప్రాణం ప్రేమించేటువంటి వాళ్ళు రాలే వారి దగ్గరికి ఊళ్ళో ఉన్న వాళ్ళు రాలే వీడి బతికింతే వీడు సమాధులనే చావాలి వీడి ఊళ్ళోకి రాకూడదు వీడి ఊరి ఊళ్ళోకి వస్తే ఎవరిని చంపుతాడు అర్థం కాదు వాడు ఊళ్ళోకి రాక ఊరు ఊరి బయట బతుకుతూ భయంకరమైన ఆ చిత్రహింస అనుభవిస్తున్నాడు ఆ వ్యక్తి అందరు విడిచిపెడితే నీ బతుకు సమాధుల తోటైపోయింది శవాలతో సవాసం అయిపోయింది ఒంటి నిండా గాయాలు దెబ్బలైపోయినాయి చినిగిపోయిన బట్టలు అయినాయి నిన్ను చూసే నాదులు లేడు నిన్ను కాసే నాదుడు లేడు ఏ డాక్టర్ కూడా నిన్ను స్వస్థపరచలేకపోయాడు ఏ వైద్యుడు కూడా నిన్ను బాగు చేయలేకపోయాడు ఎవరి వల్ల కాలేదు ఎవరితో కానటువంటిది నీ మేలు కోరి నిన్ను బాగు చేయాలని నీకు రక్షణ కలగ చేయాలని నిన్ను విడిపించాలని నీవు ఒక శ్రేష్టమైన అనుభవంలోకి రావాలని నువ్వు భయంకరమైన వాటి నుంచి విడిపించబడాలని నిన్ను పట్టి పీడిస్తున్న ధైర్యం నిన్ను విడుదల పొందాలని ఎన్ని రాత్రులు నిద్రలేక ఎంతకాలమో సమాధానం లేక ఎంతకాలమో నీ ఆందోళనకరమైన పరిస్థితి కుటుంబంలో ఒక నరక కూపంగా బతుకుతున్న నీ జీవితాన్ని భయంకరమైన హింసను అనుభవిస్తున్నటువంటి నీ జీవితాన్ని ఒక ప్రశాంతమైన జీవితంగా మారుస్తామని ఏసుక్రీస్తు ప్రభుల వారు పని కట్టుకొని మార్కు స్వార్థ ఐదవ అధ్యాయం ఏడవచనం యేసు దేవుని కుమారుడా నాతో నీకేమీ ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ పోయిండు డబ్బంతా కూడా కట్టుకొని పోయాండు పక్కన ఒక ఐదుగురు అంటేసుకొని పోయిండు భార్య గడగడ వణుకుతుంది చిన్న పిల్లలు కుటుంబం భయంకరమైన పరిస్థితి ఏం చేయాలని అర్థం కాదు ఈ బాధ ఏంది గాధ ఇప్పుడు మంచిగా తాగుడు అలవాటైన వాళ్ళకి చెబితే ఎంట్రా ఎంట్రా ఎన్రో నాతో నీకేమి నాతో నీకేమి అని నాతో అన్నా పర్వాలేదు నాతో నీకేంటి అని భార్యతో అన్న పర్వాలేదు తల్లిదండ్రులతో అన్న పర్వాలేదు ఎవరితో అన్న పర్వాలేదు కానీ డాక్టర్ గారు వచ్చి బాబు నీ పరిస్థితి ఏమిటి అన్నప్పుడు నాతో నీకేంటాయా అన్నాడు అనుకో అప్పుడు డాక్టర్ ఏమంటాడు నాతో నీకేమి లేనప్పుడు నీ కర్మను అనుభవించు సావు పో అంటాడు నాతో నీకేం పని లేనప్పుడు పోనాన నీ కర్మకు నువ్వు అంటాడు కానీ ఎవరితోటి నాతో నీకేంటి అని అన్న డాక్టర్ గారి దగ్గర నాతో నీకేంటి అని అంటాడా అంటాడా అండు అయ్యా దండం పెడతాయా కాలు పట్టుకుంటాయా కొంచెం నన్ను అయ్యా బతికి ఇంకోసారి తాగనయ్యా నీ కాలు పట్టుకుంటాయా నీ కాలు పట్టుకుంటాయా అంటారు అంటరా అంటరా ఇక్కడ ప్రతి ఒక్కరు చెబుతున్నా కానీ వినని వాళ్ళు డాక్టర్ దగ్గర వింటారు ఎందుకు అని అంటే ఇక అది లాస్ట్ స్టేజ్ అక్కడ విని ఆ తర్వాత బాగుపడ్డాకాల పరిస్థితి ఏమొద్దో తెలియదు కానీ అక్కడ మాత్రం డాక్టర్ గారితో నాతో నీకేం పని అయ్యా నువ్వు రాసిన మందులు నేను వేసుకోను నువ్వు చెప్పినట్టుగా నేను ఉండను నేను మళ్ళా తాకుత ఇంటికి పోయి నా బతికేది నేను బతుకుతా నా జాగాలు నేను ఉంటా అంటే డాక్టర్ గారు అంటాడు నువ్వు ఇంటికి బాగానే మూడో రోజు ఎగిరిపోతావు కథం పో అంటాడు కానీ ఆడదనగా పోదు ఆడి బాగానే ఉనుకుడు వస్తుంది ఇక అయ్యా బుద్ధి తక్కువే దాగినాయా చిచ్చి గడ్డి తిని దాగినాయా చిచ్చి ఈ తాగుబోతుల బతుకేమవుతుందంటే మురిగుంటల పాలు ఈ తాగుబోతుల బతుకేమవుతుందంటే సంసారం అంతా ఆగమాగం కుటుంబం అంతా ఆగమాగం ఒంట్లో బలం ఉండదు ఇంట్లో సమాధానం ఉండదు జీవితంలో నెమ్మది ఉండదు అదో రకమైనటువంటి బానిసత్వం ఈ భయంకరమైన బానిసత్వంలోకి వచ్చిన వాని దగ్గరికి సుప్రభోచం వాడి ఇంట్లో ఉండే వ్యక్తి కాదు మీరు ఎప్పుడైనా చూడండి తాగులు కలవాటు ఇంటి కొంపన అస్సలే ఉండరాలు అక్కడ రాయబడింది ఏంటంటే వాడిని ఎవరూ సాధువు చేయలేకపోయినాట ఒక కుక్క మనం చెప్తే ఎంతది ఎంతదాయిందా ఎంతదైనదా ఒక పందికి చెప్పినా ఏంటది ఒక గొర్రెకి చెప్పినట్టు ఒక బర్రెకి చెప్పినా ఏంటది దేనికి చెప్పినంటది కానీ తాగుబోతికి చెప్తే ఎంటారా విన్నారు ఎంత సర్వనాశనమైన అయినది కారణం ఏంటంటే తాగుడైన దయ్యం వారిలో ఉండటం వలన ఇప్పుడు నాతో నీకేమిటి అనేది ఎవరు మనిష లోనున్న దయ్యమా చెప్పండి లోనున్న దయ్యం అంటుంది నాతో నీకేం దయ ఏమంటుంది నాతోటి నీకేంటి నాతో నీకేంటి నా బతుకి బతుకుతా నువ్వు ఎందుకు వచ్చినవి ఇక్కడికి ఏం ప్రార్థన చేద్దాను వచ్చినావు ఏం వాక్యం చెప్తాను వచ్చినావు మా బతుకులు మారుతాను వచ్చినావా మీ మారం మా బతుకింటే నాతో నీకేం పని అని ఆ దయ్యాలు పట్టినవాడు అంటుంటే ఏ ఊరకనే ఉన్నాడా ఉన్నాడా లేడు మా నాన్న కూడా బాగా తాగి తిరిగి రోడ్ల మట్టి మధ్య అటు ఇటు భయంకరమైన పాపములో శాపములో అంధకారంలో చీకటి శక్తుల్లో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు నాతో నీకేం పని అని దేవాది దేవుని అని ఉంటే ఈ రోజున సేవకుడు అయ్యేవాడే కాదు ఈ రోజున రక్షించబడేవాడే కాదు మా కుటుంబం శాంతి సమాధానం చేత నిపబడేదే కాదు మేము ఈ రోజున ఈ విధంగా సేవ ప్రకటించే వాళ్ళమే కాదు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడంటే పని లేక రాలే ఏస్తు క్రీస్తు ప్రభుల వారి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడంటే ఊరకిన రాలే ఖాళీ రాలే లేకపోతే మీరు ఏదైనా ఇష్ట తీసుకొని పోదామని రాలే నువ్వు ఏ కట్ల మధ్య ఉన్నావు ఏ భయంకరమైన స్థితిలో ఉన్నావు ఏ రోగంలో ఉన్నావో ఏ సమస్యల్లో ఉన్నావో ఏ అసమాధానంలో ఉన్నావో నీ ఇల్లంతా ఒక సమాధానం తోటగా మార్చబడిందేమో నీ ఇల్లంతా ఒక నరకంగా మార్చబడిందేమో నీవు ఇంట్లో ఉన్నావనే పేరుంది కానీ నీ బతుకంతా ఏడుపు 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 ఏడుపుతో ఉందేమో ఈ రాత్రి ఆరాధిస్తున్న దేవుడు నీ కట్ల నుంచి నిన్ను విడుదల చేసి శాంతి సమాధానంతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు హాలుయా అట్టి దేవుడిని నాతో నీకేం పని అంటావా వారిని మార్చిన దేవా నన్ను కూడా మార్చనంటావా వారిని బాగు చేసిన నన్ను కూడా బాగు చేయనంటావా ఆ దయ్యం అంటుంది నా జోలికి రావద్దు అంటుంది యేసు ఇంకెంతకాలం ఇంకెంతకాలం పీడిస్తావురా వాడిని బతుకు సమాధులకు అయిపోయింది ఇక్కడైనా విడు గట్టిగా ఏసుక్రీస్తు ప్రభుల వారు పనిగట్టుకొని దేనికి వచ్చాడో తెలుసా ఈ సువార్త పనిగట్టుకొని ఇక్కడికి ఎందుకో తెలుసా ఈ వాక్యము పని కట్టుకొని నీకెందుకో తెలుసా ఇక్కడ ప్రార్థన ఎందుకో తెలుసా నాతో నీకేమీ పని అని నువ్వు అనడానికి కాదు నీలో ఉన్న చీకటిని తొలగించి నీలో ఉన్న శాపాన్ని తొలగించి నీ కుటుంబంలోని అల్లర్లు తొలగించి నీ రోగాన్ని తొలగించి నీ బంధకాలను తొలగించి నీ మాంత్రిక కట్లను తొలగించి దయ్యపు కార్యాలు తొలగించి నిన్ను ఉన్నతంగా మార్చి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చి ముందు వాడు ఊరి బయట బతికేది ఆ సమాధుల్లో ఉన్నవాడిని ఎప్పుడైతే యేసు వారు ఆ సాతాను విడువు అని చెప్పగానే అవి విడిచిపెట్టాయో అవి ఎప్పుడైతే వెళ్ళిపోయావు వెంటనే కమ్మున మంచిగా అయిపోయాడు వస్త్రాలు కట్టుకున్నాడు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయన పాదాల దగ్గర కూర్చొని వనుక్కుంటా అయా అయ్యా అయ్యా అయా అని ప్రభు పాదాల దగ్గర ఆయన పాదాల దగ్గరనే కూర్చొని గడగడగడ వనుక్కుంటున్నాడు ఎవరైనా పోయి వాడిని అడిగి ఏందిరా ఆయన పాదాల దగ్గర కూర్చున్నావు ఏందిరా అక్కడ కూర్చుని నీ ఊరేంది నీ దేశమేంది ఆయన ఎవర్రా నువ్వెవర్రా అంటే ఆయన ఏమంటాడో తెలుసా సమాధుల్లోనే చావలసిన నేను సగంలోనే చావలసిన నేను నా బతుకు నాశనమైపోవాలి కానీ యేసుక్రీస్తు క్రీస్తు వారు నా దగ్గరికి రావటం నా బ్రతుకుని మార్చటం బ సిగ్గులేని నేను బట్ట కట్టి ఈరోజు ఉన్నానంటే ఆయన కృపే దేవునికి స్తోత్రం ఇంటిని విడిచిన నేను ఇప్పుడు మరలా నా ఇంట్లో నివాసం చేస్తున్నానంటే ఆయన కృపే హలో ఎవరు నా దగ్గరికి రానటువంటి రానేని పరిస్థితిలో నేను నన్ను చూస్తే అందరు భయపడతారు దయ్యం పట్టిన వాడిని కనుక ఎవరిని చంపుతాను ఎవరిని మెదడు తింటానో ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు దయ్యం పట్టిన వానికి అసలు ఏం అర్థం కాదు మన లాజరుకి దయ్యం పడితే ఎట్టుండేది లాజరు పెద్ద రాక్షసులు లెక్క ఉండేటోడు ఆ సమాధులలో తిరిగేటోడు లాజరు ఒకటే అనిపిస్తుంది నాకు ఆ సమాధుల్లో తిరిగేవాడు ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది ఈ సైకిల్ మీదనో నడుచుకుంటున్నాం ఒక వెళ్తూ ఒక వ్యక్తి వెళ్తుంటే వాడు మొత్తానికైతే వెనకాల రాయి పెట్టుకుంటూ ఒక పిచ్చోడు రాయి పెట్టుకొని ఆ వెళ్తున్న వ్యక్తిని తలకాయ మీకెళ్ళి కొట్టాడు కింద పడ్డాడు పడ్డాని తలకాయ మీద కొట్టి కట్టి 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 తలకాయ అంతా పచ్చడి 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 చేశాడు మెదడంతా బయటకు వచ్చిండు మెదడినంతా కొట్టి కట్టి 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 కొట్టి తింటాడు ఏమానందం మనకి బట్ అంటే పిచ్చోడైపో కారణం ఏంటంటే దయ్యాలు పట్టినాయి స్థితి బాగలేదు వాణిలో ఉన్న దయ్యం కొంతమందికి సావాలనిపిస్తూ ఉంటుంది దయ్యం పట్టినప్పుడు పెట్టుకుందామా మందు తాగుదామా ఈ షికాకులేంది ఈ పరిస్థితి లేనిది ఎంతకాలం ఈ బతుకు ఎంతకాలం ఈ జీవితం ఎంతకాలం ఈ స్థితి ఈ అప్పుల సమస్య ఎంతకాలం ఏంది నేను ఇంట్లో ఉన్నా కానీ సమాధులన్నట్టే ఉంది నా పరిస్థితి ఏంది ఇట్లా ఉంది చచ్చిపోతే బాగుండేది అనిపిస్తుంది ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు సమాధుల్లో ఉన్న నిన్ను శ్రేష్టమైన జీవితానికి ప్రభు ఉన్నాడు హలేలుయా 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 ఆ భయంకరమైనటువంటి వాడిని దేవుడు స్వస్థపరిస్తే వాడు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఈ వార్త ఆ వార్త ఊళ్ళో వాళ్ళందరూ విని ఏమంటారు ఏమంటారంటే ఇంతటి అద్భుత కార్యం ఎలా జరిగింది వామో ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు కానీ మాకొద్దామా మాకు అసలే వద్దు మాకొద్దు మాకొద్దు ఏ ఊరి జనమైతే వాన్ని కట్లతో కట్టేశారు ఏ ప్రజలైతే వాన్ని చూసి భయపడ్డారు ఏ ప్రజలైతే వాణ్ణి సమాధికి తరిమారు ఏ ప్రజలైతే వాడిని శత్రువుగా చూశారో వాడు ఆ సమాధులకు వెళ్ళి ఉన్నాడు లేకపోతే ఊళ్ళోకి వస్తుందంటే ఊళ్ళో ఒక్క పురుగు కూడా ఉండకపోయేది అంత భయంగా ఉండేది కానీ స్వస్థ చిత్తుడై ఆరోగ్యవంతుడై క్షేమకరమైన జీవితం కలిగిన వాడై దయ్యాలన్నీ పోయి ఒక అద్భుతమైన స్వస్థత వచ్చాక వాడు క్రీస్తు సాక్షిగా బ్రతకడం ఆరంభించాడు గట్టిగా చెప్పడం కూడా దేనికి స్తోత్రం చెబుదాం హలలుయా హలేలుయా హలే ఈ రోజున మైకి పట్టుకొని చెప్తున్నా అంటే ఊరకనే కాదు నన్ను ఎవడో వచ్చి మార్చలే ఎవడో వచ్చి బోధ చేయలే లేకపోతే ఇంకేదో ఇంకేదే కాదేది స్వయంగా దేవుడే నా దగ్గరకు వచ్చి నాకు చూపించిన కృపను బట్టి ఈ రోజు మీ ముందు నిలబడటానికి ప్రభు కృపించాడు దేవునికి స్థుతి కలుగునుగాకా ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే దేవునికి నువ్వు సమర్పించుకోగలిగితే యేసు ప్రభుల వారు వచ్చినట్టుగా యేసు క్రీస్తు ప్రభుల వారికి ఆ దయ్యాలు పట్టిన వాడు ఎదురొచ్చినట్టుగా నువ్వు రాగలిగితే నీలో ఉన్న ప్రతి చికాకు తొలగిపోతుంది నీ వ్యతిరేకత తొలగిపోతుంది నీ అంధకారం తొలగిపోతుంది నీ సమస్య తొలగిపోతుంది నీ కుటుంబం బాగుపడటం నిశ్చయం నువ్వెప్పుడైతే ఆ దయ్యాలు పట్టిన వాడు కనుక ప్రభు వైపు వెళ్తున్న బతుకు మారుద్ది వాడు తెలియకనే యేసు ప్రభు వైపు వచ్చాడు దేవునికి స్తోత్రం వాడిని విడవటం వాడు బతుకు బాగుపడటం ఈ రాత్రికాల సమయంలో ఏ ఏ దయ్యాలు బట్టి కుటుంబాలు పాడైపోతున్నాయో ఏ ఏ దయ్యాలు బట్టి కుటుంబాలు ఆగమైపోతున్నాయో ఎన్ని దయ్యాలు రకరకాల దయ్యాలు ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డ ఎటువంటి పరిస్థితులైనా బాగు చేసే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు హలేలుయా గట్టిగా చెప్పండి హలే చెప్పాలి కాహలే వాడే నాతో నీకేమయ్యా నీ జాగాలు వెళ్ళిపోవయ్యా అని యేసు ప్రభుని ఎల్లగొట్టుంటే వాడు సమాధిలో సచ్చేవాడు కాదా ఈ రాత్రికాల సమయంలో మరణం నీ దగ్గరికి రాకమునిపే మరణం ఆవరించక మునిపే ప్రభువా మా జీవితాన్ని స్వస్థపరచు భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోదామని తీర్మానం తీసుకున్నారు చచ్చిపోయే ముందు ఒకసారి హాస్టర్ గారిని ఒక సలహా అడుగుదాం ఏం చెప్తాడు ఫోన్ చేశారు ఏంటయ్యా అంటే మా ఇద్దరికి చీటింగ్ మటుకు తగాదవుతుందండి పొద్దున్న లేతే కీచులాటే పొద్దున్న లేతే ఒకరి మొక్కల మీద ఒకరు ఊసుకోవడమే పొద్దున్న లేతే ఒకళ్ళొకరు దనుకోవటమే ఈ కుటుంబంలో అల్లరికి ఏం చేయాలని అర్థం కాక ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినావు కలిసి బతకలేము కానీ కలిసి చచ్చిపోదామని సచ్చి మాకు సంతోషం అనిపిస్తుంది ఇక చావాలనిపిస్తుంది మీకు ఒకసారి ఫోన్ చేసి మీరేమైనా సలహా ఇస్తారేమో అని అడుగుదామా అని ఫోన్ చేసి నేను అన్నగా వెంటనే ఇప్పుడు ఉన్న పాటన ఉన్న పాటన మందు తెచ్చుకుంటే మందు తాగని లేకపోతే తాడు తెచ్చుకుంటూ తాడేసుకుని ఇద్దరు చావని చెప్పాను ఉన్న ఫోటో తెచ్చిపోయిన మళ్ళీ ఆలస్యం అయితే నిర్ణయం పోద్ది సచివమండ్ర ఫార్స్ట్ గారు చేత శాతగాని బతుకు వాళ్ళు బతకడం కంటే సాగు మంచిది నిన్ను కాపాడే దేవుడు నన్ను సచ్చేది నిన్ను ఆదరించే దేవుడు లేడ నువ్వు సచ్చేది నీకు విడుదల కలగజేసే దేవుడు లేడ నన్ను సచ్చేది నీకు నెమ్మది కలగజేసే దేవుడు లేడలు నువ్వు సచ్చేది ఎంతమంది సాక్ష్యాలు వింటున్నావు ఎందరినో బాగు తెలిసిన దేవా ఈ రోజు నన్ను ముట్టునైనా ఈ రోజు నన్ను స్వస్థపరుచునైనా నా కుటుంబాన్ని బాగుచేనాయన అని ఎప్పుడైనా పాదాలు బట్టి ప్రభుని అడిగావా నువ్వు దేవుని మందిరానికి రావా ప్రార్థనలో ఉండవా సమస్యలో శ్రమలో కష్టాలో బాధలో ఒకటి పోతే ఒకడికి ఒకటి పోతే ఒకడికి హాస్పిటల్ పాలో నిందల పాలో అవమానాల పాలో ఈ రాత్రికాల సమయంలో నీ కోసమే వచ్చిన దేవుడు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు హలోయ నిన్ను కోరి వచ్చిన దేవుడు ఆయన హాలలుయా సర్వమానవాళి పాపాల కొరకు పరలోకాన్ని విడిచి భూలోకంలో మన కొరకు వచ్చిన దేవుడు ఆయన హాలలుయా నాతో నీకేమని అంటావా నన్ను కూడా బాగు అంటావా నన్ను కూడా అంటావా ఆ దేశంలో ఉన్నంత భయంకరమైన కురుణ్ మార్చినావు కదా నా జీవితం ఏపాటిది అని రెండు చేతులు పైకెత్తి ప్రభుకు సమర్పిస్తావా నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా లేక నా బతికేట నా స్థితిట్ట బోణిలని నీ జీవితంలోనూ జీవించి సగములను ముగించి నరకానికి వెళ్తావా ఎంతోమంది చనిపోతా ఉన్న జీవితాలు ఎంతోమంది సగంలో కాలగర్భంలో కలిసిపోయే జీవితాలు ఎంతోమంది సమాధుల మీద ఎంతోమంది బొందల మీద గడ్డి మొలస మొలవలసిన జీవితాలు ఇప్పటికి నిలబడి సాక్షులుగా విశ్వాసులుగా సేవకులుగా ఉపదేశకులుగా మార్చబడ్డారనంటే ఒక రోజున దేవుడు వారి దగ్గరికి వెళ్ళటం వారు అయాని వారు సమర్పించుకోవటం ఈరోజు నువ్వు వారి వల్ల సమర్పించుకుంటావా నాతో నీకేం పని ప్రవ్వా నా బతికేదో నేను బతుకుతా నా సాద నేను చేస్తా అంటావా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు తెలుసుకున్నాడో వానికి హద్దు వేయబడింది దేవునికి స్తోత్రం గాక రెండవ మాట ఏంటంటే పాపములో ఉన్న ఆ స్త్రీ ఒకప్పుడు పనికి మాలింది ఒకప్పుడు వెబిచారే ఒకప్పుడు అందరు మోకాన ఊశారు ఒకప్పుడు ఆమె భయంకరమైనటువంటి పాప బతికే కాని ఎప్పుడైతే ఏ సయ్యతో అయా నువ్వు నా కోసమే వచ్చావయ్యా నువ్వు నిజమైన మెస్ అయ్యవయ్యా అయా నువ్వే నా రక్షకుడు అయ్యా నుంచి నా పాపాన్ని విడిచిపెడతానయ్యా పెడతానయా ఇక్కడ నుంచి పరిశుద్ధత వైపు నడుస్తానయ్యా ఈ తాగుడు వద్దయ్యా ఈ వ్యభిచారం వద్దయ్యా ఈ అక్రమ సంబంధాలు వద్దయ్యా ఈ జారత్వం వద్దయ్యా ఈ పేకాట వద్దయ్యా ఈ భయంకరమైనటువంటి పీడించక దీన్ని వడ్డి వ్యాపారాన్ని చేయనయ్యా ఎప్పుడైతే ఆలోచనకు వచ్చాడో వచ్చిందో వెంటనే ఆమె నోటి నుండి నదులు పారటం ప్రవహించాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక అయామిది ఎక్కువ కులంగా యేసు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ దేవుడు తక్కువ కుల దేవుడు కాదాయన ఒక వర్గానికి ఒక కులానికి ఒక దేశానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదాయన యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ దేవుడు ఆయన అందరికీ దేవుడైన దేవుడు ఆ సమరేశ్వరిని ఆమె పాపాల నుంచి విడిపించి ఆమెను పరిశుద్రాలుగా మార్చి ఆమె ద్వారా సువార్త ప్రకటించబడింది ఏ నోడితోడైతే పాప మాటలు వచ్చాయో ఏ చూపులైతే అయితే పాపము ఏ ఆలోచనలు అయితే పాపము ఆలోచనలో అదే నుండి దైవికమైనటువంటి ఆలోచనలు దైవికమైనటువంటి చూపు దైవికమైనటువంటి మాట దైవికమైనటువంటి నడక దైవ సంబంధమైన ప్రవర్తన కలిగా ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డారా మన పరిస్థితి ఏమిటి ఒకవేళ ఎంత పాపులైనా సరే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పాపి అయినటువంటి ఆ స్త్రీ రక్షించబడ్డాక మరలా వెనుకకు తిరిగి చూసినట్టుగా మనం బైబిల్ ఎక్కడా చూడం ఆ పవిత్ర జీవితాన్ని కాపాడుకుంది పరలోక రాజ్యానికి చేరింది ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా యేసు ప్రభుల వారు సిలలో చనిపోయాడు అంతకాలం ఏసుప్రభెమ్మడి తిరిగినటువంటి శిష్యులు ఏసుప్రభెమ్మడి తిరిగిన శిష్యులు మన మధ్యలో యేసుప్రభు ఉన్నాడు ఆయనన్నమ్మే మనం వ్యాపారాలు వదిలిపెట్టాం ఆయనన్నమ్మే షాపులు వదిలిపెట్టాం ఆయనన్నమ్మే మన పనులు మనం వదిలిపెట్టాం ఆయనని రోమా సైన్యం తీసుకెళ్ళింది సెలవు వేసింది ఇక యేసు దేవుడు మనకు లేడు ఆయన సెలవు వేయబడ్డాడు ఆయన గాలి అయిపోయిండో దుమ్మైపోయిండో దూలైపోయిండో మనకు తెలియదు గనుక ఇక మనుషుల్ని మనమేం పడతాం లోకంలోకి వెళ్ళి సువార్త మనమేం చెబుతాం ఇక మన పనులకు మనం వెళ్దాం పద అని ఆత్మీయంగా నడిచే బిడ్డలు మైమార్దంగా నడిచే బిడ్డలు దేవుని శక్తిని కన్నులారా చూసిన బిడ్డలు రక్షణ పొందిన బిడ్డలు బాప్సం తీసుకున్న బిడ్డలు దేవుణ్ణి సంబంధమైన వరాలు రుచి చూసిన బిడ్డలు మరలా తప్పిపోయారు ప్రభులు విడిచిపెట్టారు దేవుడు లేడు లేని ప్రభలకి వెళ్ళిపోయారు ఆయన సమాధి అయిపోయిందిగా ఆయన లేడుగా చనిపోయింది అట్నే అయిపోయింది అట్టుంది ఆయన బతుకు అనుకున్నారు వాళ్ళు అనుకొని చేపలు పడతా ఉంటే ఏసు ప్రభుల వారు వారు చేపలు పట్టే ప్రదేశానికి వచ్చిండు వారు చేపలు పడతా రాత్రంతా పట్టి 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 చేప కూడా వారు దొరకలే తెల్లవారుజామున ఆయన వచ్చి ఇదిగో ఆ కుడి పక్కన వలేయండి అన్నాడు ఆయన ఎవరో ఎవ్వరు గుర్తుపట్టలేదు పక్కన వాళ్ళండి అంటే కుడి పక్కన వేసారు వలేసినాక వేసినాక ఇంచు నూట యాభై మూడు నూట యాభై మూడు విస్తారమైన పెద్ద పెద్ద చేపలతో వల నిండిపోయిందంట ఆ నూట యాభై మూడు విస్తారమైన చేపలతో నిండిపోతే వెంటనే పేతురికి ఒక ఐడియా వచ్చింది ఈ మసక మసక ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత గొప్ప కార్యం జరగటానికి మానవుడి వల్ల అది సాధ్యం కాదు లేకపోతే నాయకుడి వల్ల కాదు రాజకీయం వల్ల కాదు ఇది ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలి ఆయన మాత్రమే అద్భుతం చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే ఏ యేసుక్రీస్తు ప్రభుల వారు రండి ఇక్కడ మీ కొరకు రొట్టె చేపలు కాల్చబడి ఉన్నాయి తిందు రండి అనగానే వారు వెంటనే ఏసుప్రభును గుర్తుపట్టారట వెంటనే ఏసుప్రభును గుర్తుపట్టి ఆయన దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రం చెప్పండి గడగడ గడగడ వచ్చి కూర్చున్నారు ప్రభువా నువ్వు మా కోసం వచ్చావా నువ్వు చనిపోలేదా నిన్ను సిల వేశారుగా ప్రభువా నిన్ను సమాధిలో పెట్టారుగా ప్రభువా మరి నువ్వు నువ్వు చనిపోలేదా ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని అడుగుతున్న ప్రశ్న మీరు నా గొర్రెలు కాస్తారా మేపుతారా నా పరిచారకులుగా ఉంటారా నా సైనికులుగా ఉంటారా నా పని చేస్తారా నాతో ఉంటారా నమ్మకంగా ఉంటారా నమ్మకమైన జీవితాన్ని కొనసాగిస్తారా ఒకసారి పడిపోయారు ఒకసారి దారి తప్పిపోయారు ఒకసారి దేవునికి దూరం అయిపోయారు ఎట్లా పడిపోయారో మొత్తానికైతే పడిపోయారు ఇకనైనా ఉంటారా మూడు సార్లు అడిగండి ఎస్ప్రభుల వారు దానికి ఒకటే ఒక సమాధానం అయ్యా తప్పకుండా మేము ఉంటాం అయినా హల్లెలూయా ఒక ఖచ్చితమైన తీర్మానం నాతో నీకేం పోయినాయ్యా అన్నారు అశిష్యులు శిష్యులు నాతో నీకేంటయ్యా నువ్వు మధ్యలో పోయినావు మరలా మేము లోకల్లో కలిసిపోయాం మేము ఇట్టేమంటాం ఇందులో ఏమంటాం ఈ భక్త చేద్దాం ఇదే మా బతుకు అని అనలే అయ్యా అయితే దారి తప్పాం ఇకనైనా మమ్మల్ని సరిచేసావు ఇకనైనా రక్షణ మార్గం నడిపించావు ఇకనైనా మంచి బోధలోకి మనల్ని తీసుకొచ్చావు మా జీవితానికి మా ఆత్మకు మా ఇంటికి మా కుటుంబానికి రక్షణ కలగ చేశావు మాకంటూ ఒక గొప్ప నిరీక్షణ వచ్చింది మాకంటూ ఒక గొప్ప శక్తి వచ్చింది మాకంటూ ఒక ఉన్నతమైనటువంటి ఒక తీర్మానం వచ్చింది ఇక మేము మా తీర్మానం నుంచి తొట్టిల్లిపోబో గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా హలే నాతో నీకేంది అన్నారా చాలా మంది చూడండి పాతకాలపు క్రైస్తవులు కనపడుతూ ఉంటారు మనకు రోడ్ల మీద పాతకాలపు క్రైస్తవులు వాళ్ళు పుట్టినప్పటి నుండి పుట్టు క్రైస్తవులు ఉంటారు ఫస్ట్లో బాగా ప్రార్థన చేసేది ఫస్ట్లో బాగా ఆత్మీయంగా ఎదిగేది ఫస్ట్లో కలిసి అందరం దేవుని మయంపరిచేది కొంతకాలం అయిపోయాక కరోనా వచ్చింది ఏమొచ్చింది కరోనా వచ్చింది భక్తి ఎడిపోయింది తగ్గిపోయింది ఆత్మీయత ఎడిపోయింది తగ్గిపోయింది సావాసం ఎడిపోయింది తగ్గిపోయింది ప్రార్థన ఎడిపోయింది తగ్గిపోయింది యేసు ప్రభులు వారు మరలా వారి దగ్గరకు వచ్చి వాక్య రూపకంగానో కళల ద్వారానో దర్శన రీతిగను సేవకుల రీతిగాను ప్రభు మాట్లాడుతున్నప్పుడు పేతురు వలే అయను సిద్ధంగా ఉన్నాను అని అంటావా నాతో నీకేం పని అంటావా లేచి నిలబడి పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటు ఒక వైరాగ్యాన్ని సంపాదిస్తావా దయ్యాలు బడ్నోడు కనుక నాతో నీకేం పని ఎందుకు వచ్చాడు దేవుడు ఈ వాక్యం నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ మాట నీ దగ్గరికి ఎందుకు వచ్చింది నిన్ను మే నిన్ను బాగు చేద్దామనే కదా నేను ఉన్నతంగా నిలబెడదామనే కదా దావీదు దారి దొతే సేవకుడు అక్కడికి వెళ్ళాడు సేవకుని చూసి దావీదు నేను రాజుని నువ్వు ఆపటోడిని నాతో నీకేంటి నా చోలు నీకెందుకు నా పర్సనల్ విషయాలు నీకెందుకు నా గురించి అసలు నీకెందుకు అన్నాడా సేవకుడు చెప్పిన మాటకు లోబడి నేను పాపం చేశానయ్యా దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా తిరగబడుతున్నాను దేవునికి దూరం అయిపోతున్నాను ఒకప్పుడున్న భక్తి ఏమిటి ఒకపున్న ప్రార్థన ఏమిటి ఒకపున్న సాసం ఏమిటి ఒకప్పుడు నా ఉపవాసం ఏమిటి ఒకపున్న తీర్మానం ఏమిటి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి పశ్చాత్తా పడి కన్నీళ్ళు కార్చి ప్రభు పాదాలు బట్టి అయ్యా ఇది నా కోసమే నాతో నీకేమని అంటావా నాతో నీకేం పని ప్రభు అంటావా ఒక పేతురు వల్ల దేవునికి సమర్పించుకుంటావా ఒక దావి వల్ల దేవునికి సమర్పించుకుంటావా పోగొట్టుకున్న జీవితాన్ని ప్రభుకి అప్ప అప్పగించుకుంటావా ఎలా పడిపోవ పడిపోయావనేది కాదు ఇప్పుడు నువ్వు ఎలా నిలబడాలనేది అవసరం నువ్వు ఏ విధంగా కట్టుకోవాలి ఏ విధంగా దేవునికి అప్పగించుకోవాలి అప్పగించుకుంటే సమాధుల్లో ఉన్నవాడు సమాజంలో తిరిగే కృపించాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి పరుపోయిన వాడికి ఉన్నత స్థితి కలిగా చేశాడు హాలలుయా కుటుంబంలో చికాకు తల్లిదండ్రులే భరించలేకపోయారు అటువంటిది తల్లిదండ్రులకు ఆశ్రయంగా కుటుంబానికి గొప్ప నీడగా మార్చబడ్డాడు హా తన్ను తాను గాయపరుచుకునేవాడు ఎప్పుడైతే దేవుని మాటకులో పడ్డాడో ఇతరుల గాయాలను కట్టేవాడిగా మార్చబడ్డాడు హా లూయా చూసి ఇంతకుముందు అందరూ భయపడేది ఇప్పుడు వాని దగ్గరికి అందరూ వచ్చి సేవ తీరుతున్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి కారణం ఏమిటి నాతో నీకేమేనంటే వాని బతుకు సమాధిలోనే ముగిసిపోయేది సమాధుల మధ్య ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటుంది దేవుని బిడ్డ నాతో నీకేం పని అని అంటావా ఎందుకైనా మంచిది నా జీవితాన్ని మార్చునైనా నువ్వు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను ఎందరి జీవితాల్లో మార్చావు కదా ఈ రాత్రి నా బ్రతుకును మార్చునైనా అని ఒక మాటగా ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు పట్టినోడు కనుక యూసుఫ్ ప్రభు పాదాలు పట్టినట్టుగా నువ్వు కూడా పడితే ఎంత శ్రేష్టమైన కృప రెండవది పాపంలోనే కప్పుకొని ఉండక రహస్య జీవితంతో జీవించుకోకుండా లోక సంబంధ లోకంతో మమేసుకుపోయి పాలు తాగే పిల్లి కనుక కళ్ళు కప్పుకొని బతికినట్టుగా నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని రహస్య జీవితంలో మరి ఊరాగాక నీ పాపాలు ఒప్పుకొని ప్రభువు చెంత నీ పరిశుద్ధ జీవితాన్ని ఆరంభిస్తే పాపాత్మురాలైన స్త్రీ ఊరు చేత ఉమ్మి వేయబడిన చి స్త్రీ ఊరు చేత ఉమ్మి వేయబడిన స్త్రీ అదే ఊరు ఆమె నోటి మాట విని రక్షణ పొందింది దేవునికి స్తోత్ర ఎన్నికలైన నిన్ను గొప్ప చేసే దేవుడు తులసి నిన్ను ఘనుడిగా మార్చే దేవుడు నీ స్థితి అల్పమైన అత్యధికంగా మార్చే దేవుడు అందరు నిన్ను ఉమ్మివేసిన నీ బతుకును గొప్ప చేసే దేవుడు ఎప్పుడూ నీ పాపాలు నీ నోటి వెంట ఒప్పుకొని ఆమె కొండ విడిచిపెట్టింది అక్కడ పాత జీవితాన్ని విడిచిపెట్టింది అక్కడ పాప జీవితాన్ని విడిచిపెట్టింది అక్కడ రోత జీవితాన్ని విడిచిపెట్టింది అక్కడ చాలామంది ఏంటంటే ఈ పాపంలో ఉన్న వాళ్ళు త్వరగా మానలేరు ఎందుకు మానలేరు అని అంటే పాపము వాళ్ళని చంపిందనక మానలేరు అది చంపాల చంపిందన కూడా మానరు వాళ్ళు ఇది అయ్యో నాకు అపాయం కలగదు ఇప్పుడు షుగర్ వచ్చినోళ్ళు కనుక షుగర్ రాక మునుపు టీ తీపి పొద్దు దాకా ఎనిమిది సార్లు టీ తాగి ఏడబడితే ఆడ లడ్డూలు బోండాలు తిని ఏడబడితే తినేటోళ్ళు షుగర్ రాగానే ఛాయ్ బంద్ లడ్డూలు బంద్ తీపి బంద్ ఐస్ క్రీమ్ బంధువు అన్నీ బంద్ ఎందుకని షుగర్ వచ్చింది కాబట్టి అప్పుడు కంట్రోల్కి వస్తారు వచ్చినాక నట్టునే దాగుతామంటే లేదు ఎమ్మటే తీసుకపోవటమే జరుగుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దానికి ఒక కంట్రోలింగ్ ఉంది కానీ పాపానికి కంట్రోలింగ్ అంటే అది అసాధ్యమైన పని ఎందుకు అని అంటే అది ఎవడు కూడా సాధు చేయలేని పని అది ఒక్కసారి మనిషి పాపంలోకి వెళితే తనకు తానుగా ఇప్పుడు తాగేవాని ఎంత చెప్పినా మారతాడా మారడు వంద చెప్పినా మారడు ఒక వ్యభిచారికి ఎన్ని చెప్పినా మారుతడా మారతాడా మారడు ఒక దొంగకి ఎన్ని చెప్పినా మారతాడా మారడు ఒక పాపానికి వాడు పడ్డాడు ఎన్ని చెప్పినా మారడు కానీ వాడిని మార్చే శక్తి ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మాత్రమే గట్టిగా లే చెప్పండి చెప్పాలి గట్టిగా చపాలు గట్టిగా హలే ఎంతటి రోగినైనా స్వస్థపరిచే దేవుడా ఎంతటి పాపినైనా క్షమించే దేవుడు ఆయన ఎంతటి అల్లకొల్లలో ఉన్న కుటుంబాన్ని బాగు చేసే దేవుడాయన ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నన్ను బాగు చేయంటావా నాతో నీకేం పని అంటావా ప్రభు నువ్వు నా కోసమే వచ్చావు నాయన ఇక్కడ నుంచి నా మనసు మార్చుకొని నీ సన్నిధికి వస్తాను ఆయన నీ సన్నిధిలో ఉంటానంటావా నా కులం వేరు నీ కులం వేరు అంటావా అయ్యా ఇక్కడ నుంచి నా జీవితాన్ని బాగు చేసుకుంటాను ప్రభు నా కుటుంబంలో సమాధానం లేదు నాయనా నా కుటుంబంలో నెమ్మది లేదు నాయనా అంటావా ప్రభువా ఒక్క మాట ఈ రాత్రి ఇంత భయంకరమైన కుటుంబాన్ని బాగు చేయనైనా నువ్వు తప్ప దాన్ని బాగు చేసేవారు ఎవ్వరు లేరని ప్రభు పాదాలు పడతావా దేవునికి స్తోత్రం కలుగునుగాక గట్టి కలియా ఈ రాత్రికాల సమయంలో మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి మొదటిది మన పోయిన పరువు తిరిగి రావాలి అంటే ప్రభు పాదాల దగ్గర అయ్యా నువ్వు నా కోసమే వచ్చావు హలేలుయా ఈ మాట నీ కోసమే దేవుని బిడ్డ నీ కోసమే నీ బ్రతుకు మార్చబడాలని నీ స్థితి మార్చబడాలని నీకు ఉన్నతమైనటువంటి కృప కలగాలనే నీ స్థితిగతులు మార్చబడాలని వాడి వలె ఏసై దగ్గరకు వచ్చి ఆయన నా కోసమే వచ్చి నేను ఆయన దగ్గరకు వస్తావా ఎలాగో తప్పించుకొని తిరుగుదామని ఆయనకు దూరం అయిపోతావా ఎంతకాలం దూరంగా ఉంటావు ఏసుప్రభుని చూడగంగళ పరిగెత్తట్లే వాడు ఏసుప్రభుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు చాలామంది సేవకుని చూసి పరిగెత్తుతూ ఉంటారు ప్రార్థన అంటే పారిపోతా ఉంటారు సేవకుడు కనబడితే ఉరుకుతూనే ఉంటారు ఏడ చర్చికి రమ్మంటాడు ఏడ ప్రార్థనకి రమ్మంటాడు అని కారణం తెలుసిన సేవకుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని అంటే నిన్ను బాగు చేయటానికి నీ స్థితి ఉన్నతంగా మార్చబట్టానికి ప్రతి చీకటి శోధన తొలగిపోవటానికి హలో ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటుంది దేవుని బిడ్డ పని కట్టుకొని యేశుప్రభు అక్కడికి పోతే నాతో నీకేమన్నాడు కానీ మొత్తానికైతే బాగుపడ్డాడు అలా ఏలుయా ఈ రాత్రికాల సమయంలో కొంచెం ఏం అడ్డొచ్చినా మరి కులమే అడ్డొచ్చిన మతమే అడ్డొచ్చినా సమాజమే అడ్డొచ్చినా బంధువులే అడ్డొచ్చిన ఒక వ్యక్తి పోతా 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 కాలు జారి మరి ఎట్ల పడ్డాడో మొత్తానికైతే బురదలో పడ్డాడు ఆ బురదలో పడ్డది అది ఒక ఊబి చిన్నగా ఒక కాలు పోయింది రెండు కాలు మునుగుతున్నాయి రెండు కాలు పోయినాయి నడువుల్లోతో వచ్చింది బయటకొద్దామని ఎంత ప్రయత్నం చేసినా కుదరట్లేదు మొత్తానికైతే ఊబిలో పడ్డాడు ఈడిదనకొచ్చింది ఆ దారిన బయటలో ఎవరు ఎవరిని ఉంటే కొంచెం సహాయం చేయండి అయ్యా అయ్యా కొంచెం సహాయం చేయండి పైకి గుందండి అయ్యా అని అంటారా లేకపోతే మా మా కుల పోడే రావాలి మా సంఘం ఓడే రావాలి మా చర్చి ఓడే రావాలంటరా అయ్యా ఎవరో ఒకరు సాయం చేయండి అయ్యా ఎవరో ఒకరు సహాయం చేసి నన్ను పైకి లాగండి అంటారా అంటరా మా ఓడే రావాలంటరా మీ ఊడు ఏ ఊర్లో ఉండో ఏడున్నాడు అయ్యా ఎవరైనా ఉంటే రండాయా కొంచెం సాయం అయ్యా నన్ను నన్ను బైక్ లాగండి నా నన్ను బతికేయండియా అన్నప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి నీ చెయ్యిని లాగి బయటకు గురిస్తే ఎట్లా వచ్చినవయ్యా ఎక్కడి నుంచి వచ్చినవయ్యా ఊరి నుంచి వచ్చినవయ్యా నాకు కనపడలేదు కదయ్యా సడన్గా ఎట్లా వచ్చేవయ్యా అని ఆశ్చర్యపడిపోయి అయ్యా అయ్యా నన్ను బతికించినవయ్యా ఇక సచ్చినంత కాలం నిన్ను జ్ఞాపకం చేసుకుంటాయని అంటావా లేకపోతే మా ఊలే రావాలంటే ఊపిరిపోద్ది అందులో సూత్రం చెప్పండి ఈ రాత్రి కాల సమయంలో ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా ఏ సయ్య కోసమే వచ్చాడు నేను బాగు చేయటం కోసమే వచ్చాడు నీ కుటుంబం నెమ్మది కలగ కోసమే వచ్చాడు నీ పాపాలు తీసివేసి పవిత్రరాలుగా పవిత్రుడిగా మార్చి పరలోక రాజ్యం ఇవ్వటానికి వచ్చాడు మూడోది ఏంటంటే ఒకవేళ నువ్వు ప్రభుని నమ్ముకొని పడిపోయినావేమో మరలా ప్రభు వైపు తిరుగు పేతుర్ని ఏ విధంగా వాడుకున్నాడో దావి ఏ విధంగా గొప్ప చేసిండో దేవుని అదే విధంగా గొప్ప చేయబోతుండో మహిమ కలుగును గాక గట్టిగా లేలుయా దారి తొలగి మొక్కల నుంచి ప్రార్థించేద్దాం తీరము చేరని గోరసుడి గాలిలో నాయకుడానా అర్తధ్వని విని నావను నడిపించినా వే తీరమునను చేచి నా వే యేసయ 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 య్యా ఏ నా ఏ సయ్యా నేనెటు పోగల దేవా ఎవరు నీ ప్రేమా నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా దేవా నిన్ను వీడచి నీ ప్రేమ మరచి నిన్ను వీడచి నీ ప్రేమ మరచి నేను టలన దేవా ఎవరు నీ ప్రేమ నా దేవా 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 నా 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 దేవా

प्रति कदानी को में सब ना लाभ में प्रत्येक कदानी को में सब ना लाभ में गल रू देवा यवारू नी प्रेम नाकिू प गूमी प्रेम చేద్దాం కృపగల తండ్రి జీవాధిపతి పరిశుద్ధుడు వినయస్సయ్య ఈ ప్రశస్త రాత్రి ఈ కుటుంబం ఏర్పరచుకున్న ఈ కూడిక నిమిత్తం ఈ స్తోత్ర మా మధ్యలో మీ యొక్క మహిమను కనపరుచుకున్నారు ఇదిగో ప్రభావ రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో గెరాసేను దేశములో దయ్యములు పట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఆ వ్యక్తితో జరిగిన ఒక మంచి విశేషమైన సంభాషణ రాత్రి మీరు మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి ఈ ప్రాంత ప్రజలను మమ్మల్ని ఉద్దేశించి చక్కటి విషయాలు మీరు తెలియపరిచారు తేటపరిచారు ఇదిగో ప్రభా నువ్వు వచ్చిన పని ఇదిగో తండ్రి స్వస్థపరుచుటకు చేయుటకు శక్తినిచ్చుటకు నెమ్మదినిచ్చుటకు ప్రభు మాతో నీకేమి పని అని మనము ఒకవేళ నీ మహిమను మేము తోలనాడుతున్నట్లయితే ఈ రాత్రి మమ్మల్ని మన్నించండి అయ్యా నీకు స్తోత్రం మమ్మల్ని సరిచేయుటకు శుద్ధి చేయుటకు బలపరుచుటకు స్వస్థతనిచ్చుటకు వచ్చారయ్యా ఎందరైతే నీ మాటలు ఆలకించారో ఆశించారో కోరుకున్నారో బిడల్లో నీ కార్యము జరుగునట్లుగా ఇదిగో అపవిత్రమైన వాటి నుంచి విడిపించబడి సాక్ష్యం లేని మమ్మల్ని సమాజంలో నిలబడలేని మమ్మల్ని సమాజంలో నిలబెడినట్లుగా ఈ రాత్రి ప్రభ మా కొరకే మీరు ఇచ్చినందులోకై స్తోత్రము స్వామి ఇదిగో నీ సన్నిధిని గుర్తించినట్లుగా నీ మహిమను మేము గుర్తించినట్లుగా కృపచూపుదురుగాక ఇదిగో తండ్రి నీ ద్వారా జరుగుతున్న దైవ కార్యములు దైవ శక్తిని మేము అనుభవించదుగాక ఇదిగో సమర స్త్రీ ప్రభా తన పాపములను ఒప్పుకొనక విడిచిపెట్టినప్పుడు ప్రభా ఏ విధమైన ఆశీర్వాదాన్ని మేము చూసామో అటువంటి ఆశీర్వాదము ప్రభా మేము అనుభవించినట్లుగా కృపచూపుదురుగాక ఏ తాగుడే కానీ ఏ యొక్క చీకటి సంబంధమైన క్రియలే కానీ మాలో ఉన్నట్లయితే ఈ రాత్రి తొలగించుకునేటట్లుగా శుద్ధి చేయబడేటట్లుగా మీరు తెలియజేసిన మాటలను బట్టి స్తోత్రం నీవు నెమ్మదినివ్వగలిగిన దేవుడు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు శాంతినివ్వగలిగిన దేవుడు క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడు చేతి పనులు ఆశీర్వదించగలిగిన దేవుడు ఈ రాత్రిని మాటలు ప్రభవ ఒక దయ్యములు పట్టిన వాడి యొక్క స్థితిని మీరు వివరించారు అటువంటి స్థితి మాలో నెమ్మది లేని జీవితం సమాధానం లేని జీవితం ప్రశాంతత లేని జీవితాన్ని మేము ఒకవేళ గుర్తించగలిగితే ఈ రాత్రి అందరూ గుర్తించగలుగు వారందరికీ రాత్రి మీరు ప్రశాంతతని చదురుగాక నెమ్మదిని చదురుగాక పాపములు లేని ప్రశాంతత పాపములు లేని సంతోషం నీ దగ్గర ఉంది తండ్రి ఈ రాత్రి మీరు తెలియజేశారు అట్టి మాటలు ఆలకిస్తున్న ప్రతి బెడలో నీ కార్యము జరుగునుగాక కృప చూపించండి ప్రభావ అందరైతే నిన్ను కోరుకుంటున్నారో దయ్యముల నుంచి చీకటి సమస్యల నుంచి అపవిత్రమైన సమస్యల నుంచి విడిపించబడుదురుగాక చక్కటి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా మార్చబడుదురుగాక సమాజంలో ఒక పేరు సంపాదించుకున్న బిడ్డలుగా మార్చబడుదురుగాక జీవితమును అనుగ్రహించండి చీకటి నుంచి విడిపించండి ప్రతి ప్రతి అపవిత్ర ఆత్మ నుంచి విడిపించండి క్షేమమును సమాధానం నెమ్మదిని తెచ్చండి గుడి వచ్చిన అందరితో మీరు మాట్లాడారయ్యా మంచి మాటల చేత మీరు మమ్మల్ని హెచ్చరించినందులకే స్తోత్రురా దావీదు తన పాపమును కప్పుకొనక విడిచి ఒప్పుకొని ప్రభు విడిచిపెట్టి నైన్ ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా ఇది రాత్రి ప్రభ ఇదిగో తండ్రి మేము మీ సముఖంలోకి వచ్చాం ఒకవేళ పాప సంబంధమైన లోక సంబంధమైన వ్యవహారాలు మాలో ఉన్నాయేమో వాటన్నిటిని విడిచి నీ సన్నిధిలోకి జీవన శ్రేష్టమైన నడిపింపులోకి వస్తుండగా క్షేమాన్ని కలగజేయండి ఆశీర్వాదాన్ని కలగజేయండి ప్రభుత్వం నింపి మహిమ పొందమని కుడి వచ్చిన బిడ్డలు దీవించండి మరి ముఖ్యంగా తల్లిగారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి లోటును తొలగించండి ఈ కుటుంబం సమాజానికి క్షేమకరముగా ఆయా ఆశీర్వాదకరమైన వాక్కులు వినిపించారు దీవెనతో కుటుంబాన్ని నింపండి ఏ శోధనను తొలగించండి ఏ సమస్యను విడిపించండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ సన్నిధి చేత తృప్తిపరచండి ఎందరైతే దూరాన సమీపాన నీ మాటలు ఆలకించారో నెమ్మది సమస్య అయ్యానైనా అనారోగ్యం చేత బాధపడుతున్నారో నెమ్మది లేకుండా బాధపడుతున్నారు నెమ్మది కలుగునట్లుగా సమస్య నుంచి విడిపించబడినట్లుగా నీ దైవత్వం యొక్క శక్తి ఈ రాత్రి ప్రతి కుటుంబం అనుభవించనుగాక గెరాసేను దేశంలో వాడికి కలిగిన విడదల స్వస్థత నెమ్మది ప్రశాంతత ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కలుగురుగాక మాతో నీకేమి అనకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభ ఒప్పుకొని మా పాపాలు విడిచిపెడుతుండగా శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపబడదుగాక కృప చూపించండి ఈ లోకానికి వచ్చిన ఘనత గొప్పతనం ఈ రాత్రి మేమందరం మనసారా తెలుసుకుందాము కాక మీరు దర్శించిన రాత్రిని బట్టి స్తోత్రం సేవకుల్ని మాటలు ప్రభా ఎంతవరకు విన్నవించారు వారిని మీరు వాడుకున్నందు స్తోత్రం ఇదిగో వారిని ఇంకా బలపరచని కృపదయ చేయండి అనేక ఆత్మలను రక్షించే గొప్ప తండ్రిగా మీరు మార్చి మాయమ పొందమని ఈ ప్రాంతం అంత రక్షణలోకి నడిపించుకోమని మీయందు పడుతున్న ప్రయాసం వ్యర్థం కాక అయ్యా కుల మత భేదాలు కాదు ఇదిగో ప్రభా మీరందరికీ దేవుడు మీరందరికీ ప్రభు ప్రభా నీ యొక్క కృపలోకి మేమందరం వచ్చినట్లుగా నీ పిల్లలుగా మేము అవునట్లుగా కృప చూపించి మాయమ పొందమని ఈ ప్రాంతం అంత రక్షణలోకి నడిపించుకుని మేము ఆత్మతో నింపుకొనమని కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మరి ముఖ్యంగా వారి పిల్లలను వారి యొక్క సంతానమంతటిని మీరు ఆశీర్వదించి మీరే మాయమ పొందమని ఏ సునామాను అడుగుచున్నావు తండ్రి ఆమె